Dr. Mansa Sharma, Senior Cosmetic Dental Surgeon, Partha Dental, Karnool Branch. ఇవాళ నేను మళ్ళీ లైవ్ వచ్చేసాను ఇంకొక ఇంపార్టెంట్ టాపిక్ చెప్పడం గురించి. సో మనం ఇవాళ ఏ టాపిక్ మాట్లాడదాము అని తెలుసుకోబోయే ముందు మన కర్నూల్ పార్థ డెంటల్ ఎక్కడుంది అన్న విషయాన్ని మనం మాట్లాడుతున్నాం. సో కర్నూల్ పార్థ డెంటల్ మనకు గాయత్రీ స్టేట్స్ విశ్వభారతి హాస్పిటల్ లైన్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పక్కన ఉందండి. ఫస్ట్ ఫ్లోర్లో ఉందండి, లైన్లో ఉన్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పక్కన ఫస్ట్ ఫ్లోర్లో ఉంది. సో మీరు పార్థ డెంటల్ కర్నూల్కి కాల్ చేయవలసిన నెంబర్ 0851823215. ఈ నెంబర్స్కి కాల్ చేసి మీరు స్పెషలిస్ట్ కన్సల్టేషన్ తీసుకోవచ్చు. సో ఇవాళ నేను చెప్పబోయే టాపిక్ ఏంటి అంటే ఫుల్ మౌత్ రిహాబిలిటేషన్. ఈ ఫుల్ మౌత్ రిహాబిలిటేషన్ అంటే ఏంటి, ఇది ఎవరికి చేస్తారు, దీనివల్ల ఏమైనా నష్టాలు ఉన్నాయా, దీనివల్ల ఎంతవరకు మనకు లాభాలు ఉంటాయి, ఎంతవరకు మనం దవి తినచ్చు అనే విషయం గురించి మాట్లాడుకుందాం. ఈ ఫుల్ మౌత్ రిహాబిలిటేషన్ అనేది మనకు ఏ వయసు వారైనా చేసుకోవచ్చు. ఎక్కువ పళ్ళు పుచ్చిపోయినా కానీ, ఎక్కువ పళ్ళు మనకు లేకపోయినా కానీ, ఎక్కువ పళ్ళు తీసేపించుకున్నా కానీ, పళ్ళు కదులుతున్నా కానీ మనం ఇవన్నీ తీసేసి మనం ఫుల్ మౌత్ రిహాబిలిటేషన్ అనేది చేసుకోవచ్చు. ఈ ఫుల్ మౌత్ రిహాబిలిటేషన్ అనేది మనం క్రౌన్స్ కింద చేసుకోవచ్చు, లేదంటే ఇంప్లాంట్స్ కింద చేసుకోవచ్చు, ఏమైనా చేసుకోవచ్చు. మనం ఫుల్ మౌత్ రిహాబిలిటేషన్ ఎందుకు చేస్తాము అంటే చూడటానికి చక్కగా ఉండటానికి, నవ్వటానికి చక్కగా ఉండటానికి, నవ్వటానికి చక్కగా రావటానికి, ప్రతి విషయం ఆస్పెక్ట్, ప్రతి ఆస్పెక్ట్ మనము బ్రెయిన్లో పెట్టుకొని ప్రతిదీ ఆలోచించి మనం చేయటం జరుగుతుంది. సో ఈ ఫుల్ మౌత్ రిహాబిలిటేషన్ అనేది ఏ వయసు వాళ్ళకైనా చేసుకోవచ్చు. దీనివల్ల ఎటువంటి నష్టాలు ఉండవు, పైగా లాభాలే. మనకు లేని పళ్ళని పెట్టుకోవటము దాంట్లోనే అయిపోతుంది, మనకు ఉట్టినాల్సి ఏమైనా రావాలంటే అందులోనే అయిపోతుంది. ప్రతిదీ మనం ఫిక్స్డ్ పళ్ళ పద్ధతిలో చేయడం జరుగుతుంది అన్నమాట. ఈ ఫిక్స్డ్ పళ్ళ పద్ధతిలో చేయటమే ఈ మనం బ్రిడ్జెస్లో అయినా క్రౌన్స్లో అయినా చేసుకోవచ్చు, ఇంప్లాంట్స్తో అయినా చేసుకోవచ్చు, ఎలా అయినా చేసుకోవచ్చు. పళ్ళు ఏమైనా డిస్కలరేషన్ ఉన్నా మనం ఇది చేసుకోవచ్చు, పళ్ళ మధ్య సందులు ఉన్నా చేసుకోవచ్చు. చూడటానికే కాదు నవ్వటానికి పనికి వస్తుంది. చిగుళ్ళు జారిపోయిన వాళ్ళు చేసుకోవచ్చు. ప్రతి ఒక్కళ్ళు ఎటువంటి సమస్య ఉన్నా కూడా ఈ ట్రీట్మెంట్ అనేది తీసుకొని మనం హాయిగా నవ్వటానికి కానీ నవ్వటానికి కానీ కంప్లీట్ 100% కాన్ఫిడెంట్గా ఉండటానికి మనం ఇవన్నీ చేస్తామన్నమాట. సో వీటన్నిటికీ మనం చేసుకోగలిగే ట్రీట్మెంట్ మనకు అందుబాటులో వచ్చింది. ఇంకా మనకు లేజర్ ట్రీట్మెంట్స్ కూడా వచ్చున్నాయి. సో ప్రతి ఒక్కటి అందుబాటులోకి వచ్చింది కాబట్టి ప్రతి ఒక్కటి మీరు సద్వినియోగం చేసుకోవచ్చు. సో ఇంత ఇంత టెక్నాలజీ పెరుగుతుంది, అందుకే నేను ప్రతిసారి చెప్తాను 6 months డెంటిస్ట్ విజిట్ అనేది కంపల్సరీగా చేసుకోండి అని. ఎందుకు 6 months డెంటిస్ట్ విజిట్ అనేది కంపల్సరీగా చేసుకోండి అని చెప్తాను అంటే, ఏదైనా టెక్నాలజీ వచ్చింది అనేది మనకు ఈజీగా తెలిసిపోతుంది. 6 నెలలకు ఒకసారి డెంటిస్ట్ని కలవడం వల్ల మీ సమస్య చిన్న సమస్యతోటే వెళ్ళిపోతుంది. పెద్ద పెద్ద సమస్యలకు దారి ఇవ్వకుండా మనకు చిన్న సమస్యలతోనే వెళ్ళిపోతుంది. అలా మనం చిన్న చిన్న ట్రీట్మెంట్స్తోనే క్లోజ్ చేసుకునే విధంగా ఉంటుంది అన్నమాట. సో ఇలా ట్రీట్మెంట్స్ చేసుకోవటం వల్ల ఎటువంటి నష్టాలు ఉండవు. అందుకు మీరు ప్రతి ఒక్కళ్ళు ఎటువంటి సమస్య ఉన్నా ఇప్పటికీ తీరలేదు సమస్యలు ఇంకా తీర్చుకోలేదు అంటే ఖచ్చితంగా మీరు ట్రీట్మెంట్స్ తీసుకొని ఇప్పటికైనా హాయిగా నవ్వి తినడానికి ప్రయత్నం చేయండి. నేను ఇంకొక టాపిక్తో మళ్ళీ లైవ్లో వస్తాను. బాయ్ బాయ్.